టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాజధాని విషయంలో చేస్తున్న అన్యాయంపై రైతులకు మద్దతుగా వెళ్లిన ఎమ్మెల్సీ నారా లోకేష్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ నాయకులు, టీడీపీ వామపక్షాలు నాయకులు నిరసనలు చేశారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో అమరావతిని, రాజధానిని అమరావతిలోనే ఉంచుతానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి ఓట్లు వేయించుకుని నెగ్గిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని మార్చే విషయంలో 5 కోట్ల ఆంధ్రుల్ని నిలువెత్తు మోసం చేయటాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సమర్థించాడు కాబట్టి అక్కడే రాజధాని మా పార్టీ కూడా కోరుకుంటామని చెప్పారు కాబట్టి అమరావతిలో ఉన్న రాయితులందరూ ఆ రాజధానికి భూములు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట మారుతారని, మడమ తిప్పుతారని, తోచింది చేస్తారని, ఆయన ఇష్టం వచ్చిన రీతి వ్యవహరించారని ఆ అమరావతి రైతులు అనుకుని ఉంటే పాపం ఈ రోజు వాళ్ళు ఈ ఏళ్ళ రోడ్డు మీదకి వచ్చి జనవరి ఫస్ట్ లేదు, రేపు సంక్రాంతి పండగ లేదు, పండగలు లేకుండా ఏమీ లేకుండా భూములు లేకుండా భవిష్యత్తుకి భరోసా లేకుండా జీవితాలు నాశనమైపోయి ఈరోజు రైతులు అమరావతిలో 32,000 మంది రైతులు అంటే లక్షలాది రైతు కుటుంబాలు ఆ సభ్యులు ఈ రోజులో ఈ రాజధాని ఏదైతే మోడీ గారు శంకుస్థాపన చేశారో ఆ రాజధానిలో ఆ రైతులు గొల్లుని వేల గోల పెడుతున్నారంటే ఈ పాపము ఆ కన్నీటి శోకము ఈ జగన్మోహన్ రెడ్డిని వదలదని, విడిచిపెట్టదని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు. మేము అందుకే చెప్తున్నాం ఈరోజు అమరావతిలో ఆ రైతాంగాన్ని వెళ్ళి పరామర్శించడానికి వెళ్తుంటే ఆ లోకేష్ బాబు గారిని కానీ, నిమ్మల రామానాయుడు గారిని కానీ, మరి మా ఎమ్మెల్యేలని ఎలాంటి మరి ముందస్తు హెచ్చరిక లేకుండా ఏమీ లేకుండా ఈవేళ వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి ఎమర్జెన్సీని తలపించేలాగా ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన యావత్ భారతదేశం కూడా ఈవేళ చూసి నవ్వుకునేలాగా తెలుగు వారి జీవితాలు ఉన్నాయంటే రాష్ట్రంలో కానీ ప్రజా ఉద్యమాలంటే ప్రజల సమస్యలు అంటే పట్టించుకోకుండా తమ పాలన తమదే, తమకు వచ్చినటువంటి అధికారం 5 ఏళ్ల పాటు నడిపే వాళ్ళు ఎవరో లేరనేటటువంటి అభిప్రాయంతో పరిపాలన సాగుతూ ఉన్నాయి. ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం అన్నట్టుగా తయారవుతూ ఉంది. ఈ పరిస్థితిని మనం ప్రజాస్వామ్యంగా ఖండించకపోతే అక్రమ అరెస్టు కంటే ఉద్యమం చేసే వాళ్ళని డ్రామా ఆర్టిస్టులు అనేటటువంటి స్టేజ్కి ప్రభుత్వాలు వస్తే ప్రజల పక్షాన ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజా సమస్యల మీద స్పందించకపోతే ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈవేళ రైతులు కానీ, అలాగే వ్యవసాయ కూలీలు కానీ, అలాగే గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, శ్రామిక వర్గం కానీ, ఉద్యోగ వర్గాలు కానీ, ఏ ఒక్క వర్గం కూడా ఈవేళ సుఖశాంతులు లేనటువంటి పరిస్థితులు ఈవేళ దేశంలో, రాష్ట్రంలో నెలకొన్నాయి. దీనికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కూడా అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క బీజేపీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, దాని అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఇంత నిరంకుశమైనటువంటి పాలన సరైంది కాదు. అమరావతి అభివృద్ధి రాష్ట్రం మొత్తం మీద అందరం కూడా కోరుకున్నటువంటి విషయం. దాన్ని వాళ్ళ భూములు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళకి సంఘీభావంగా వెళ్ళేటటువంటి ప్రజాప్రతినిధులను కానీ రైతులను కానీ అరెస్టు చేయడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అక్రమ అరెస్టులు చేసిన వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది.